శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ దేవాయ నమ వెల్కమ్ టు మిజునార్కెట్ సాందీప్ గురుకుల్ ప్రేమ స్వరోప్రీ జై గురుదేవ్ అధ్యాయం పద్దెనిమిది కంటిన్యూషన్ భారతీయ ఋషులు అందజేసిన వివిధ యోగ పద్ధతులు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించడమే కాకుండా అన్ని రకాల శారీరక మానసిక రుగ్మతుల నుండి విముక్తిని కలిగిస్తాయి ఓంకారాన్ని మూడు రకాలుగా ఉచ్చారణ చేయవచ్చు మొదటి సాధన జాగ్రత్తవస్థలో అంటే భౌతిక జగత్తులో మీకు ఏ పనిలోనైనా ఫలితం రావాలంటే అంటూ ఆ మీద ఒత్తిడి పెట్టాలి అలా అకారం మీద ఒత్తిడి పెడితే భౌతిక జగత్తులో మీకు అవసరమైన మార్పులు వస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం అకార ఉచ్చారణ వలన క్యాన్సర్ నయమవుతుంది రెండవ సాధన సూక్ష్మ జగత్తులో ఇప్పుడు మీరు ఊ అంటూ ఊ మీద ఒత్తిడి పెట్టి చేస్తే మీ కలల ప్రపంచం మారుతుంది మాణ్యికనిషత్తును కనుక చదివితే దీనిని గురించి మీకు సమగ్ర అవగాహన వస్తుంది అది చదివితే మీ జీవితాలే మారిపోతాయి అందులో కేవలం పన్నెండు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి చదువుకోండి ఉకార ఉచ్చారణ వలన షుగర్ వ్యాధి నయమవుతుంది ఇక మూడవ సాధన కారణ జగత్తులో ఇప్పుడు మీ జీన్స్ మారాలి అంటే మీ అలవాట్లు మారాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి అంటే అంటూ మకారం మీద ఒత్తిడి పెట్టి చేయాలి అది కారణాన్ని మార్చేస్తుంది ఇంకా ముఖ్యమైన మకార ఉచ్చారణ వలన బీపీ గుండె జబ్బులు తగ్గుతాయి మన జీవితాలలో జాగ్రత్త అవస్థలో కొన్ని కారణాలు ముందే వచ్చేసి ఉంటాయి జాగ్రత్తవస్థలో ఎవరేం చేసినా ఒక ఆలోచన ఉంటుంది ఆలోచించకుండా ఎవరు ఏ పనిని చేయలేరు కానీ నిద్రాస్థితిలో అంటే గాఢ నిద్రలో మీకు ఏ ఆలోచన లేదు బస్తాలో బియ్యం అడ్డదిడ్డంగా ఉంటే అటూ ఇటూ కుదుపుతారు దాంతో బస్తా నిటారుగా అయిపోతుంది అలాగే మా అంటే హార్మోని వస్తుంది దీన్ని మీరు చాలాసేపు ఎక్కువసేపు చేసుకోవాలి మీరు ఒక సమయాన్ని పెట్టుకొని ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట చేస్తే సరిపోతుంది మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఓంకారం చేస్తే ఇది వరకటి నెగిటివ్ యాక్షన్స్ పోతాయి జాగ్రత్తవస్థను అకారం మార్చేస్తుంది స్వప్నావస్థను ఉకారం మార్చేస్తుంది కారణ జగత్తును మకారం మార్చేస్తుంది ఓంకారంతో మకారం మీద ఒత్తిడి పెట్టి చేస్తే మేధా జాగరణ జరుగుతుంది ఈ ఓంకారాన్ని మీరు సీరియస్గా చేస్తే మీ అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోగలుగుతారు అంతేకాదు మీ శరీరం యొక్క జీన్స్ కూడా తమ అలవాట్లను మార్చుకుంటాయి ఇదంతా ఋషులు యొక్క అనుభవం అందుచేత మీరు ఈ సాధన వలన మీ అలవాట్లనేంటి మీ జీన్స్నే మార్చుకుంటున్నారు అద్భుతమైన విద్య అని తెలిసాక ఈ ఓంకార సాధన చెయ్యాలి ఇంత తెలిసి సాధన చెయ్యకపోతే ఏం లాభం ఉండదు ఇప్పుడు సాధన చేద్దాం సాధన నిటారుగా కూర్చోండి అది మీలో ఉన్న అశాంతిని పోగొట్టేస్తుంది మనం ఒక నియంత్రణ లేని పరిస్థితిలో ఇరుక్కుపోయి ఎటువంటి ఏ విధమైన సహాయమో అందక నిస్సహాయ స్థితిని అనుభవిస్తున్నాము అప్పుడు ఈ ఓంకార సాధన చేసి చూడండి ఎంత అద్భుతమైన శాంతి వస్తుందో మీకే తెలుస్తుంది ఓంకార సాధనతో అన్ని సమస్యలు తీరిపోతాయి మీద ఒత్తిడి పెట్టి చెయ్యండి నా సలహా ఏమిటంటే రాత్రి పడుకునే ముందు చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి నిద్ర లేవగానే అంటే కళ్ళు కూడా తెరవకుండా లేచి కూర్చొని ఒక నియమిత సమయం పెట్టుకుని చెయ్యండి ఫలితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గాలి లోతుగా పీల్చుకొని ఓ అని అంటూ ఉంటే పొట్ట లోపలికి పోతుంది ఇలా చేస్తే వచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది ఈ సాధనతో ఊబకాయం అనే సమస్య తీరిపోతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అదే అన్నిటికంటే ముఖ్యం అది సరైపోతుంది జీన్స్ మారిపోతాయి సమంకాయ శిరోగ్రీవం అనేది ఓంకారానికి ప్రాథమిక నియమం ఇది నిరంతరం అమలు చేస్తూ ఉండండి ఒకసారి భరద్వాజ మాస్టర్ గారిని వాళ్ళ అన్నగారు బలవంతంగా షిరిడీకి తీసుకువస్తారు అన్నగారి కుమారుడు ఉపనయనం రోజు చనిపోతాడు ఆ బాధతో భరద్వాజ గారు కుమిలి కుమిలి ఏడుస్తారు అప్పుడు వాళ్ళన్నగారు శిరిడీకి తీసుకువస్తారు ఆ కసి బాధతో అక్కడికి వచ్చిన ఆయన సాయి విగ్రహం ముందు ఎనిమిది పాటు అలా ఉండిపోయారు మీరు షిరిడీకి వస్తారు వచ్చినా అలా ఎందుకు కాలేకపోతున్నారు ఆ శాంతి వస్తే తప్ప కదలను అనే మొండిపట్టు మీలో రావాలి అలా పొందే సుఖం అత్యద్భుతంగా ఉంటుంది మరి ఈసారైనా చేసి చూడండి ఈ రెండు వేల రెండు జూన్లో షిరిడీకి సాధనకు వచ్చిన సాధకులంతా అదృష్టవంతులు ఆ క్యాంపులో మాస్టర్ గారు విశ్వరూపం చూపించారు ఒక్క క్షణాన్ని కూడా వృధా పూనివ్వలేదు ఆ రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలయ్యింది తెల్లవారుజామున ఐదు గంటల నుండి మాస్టర్ గారు చెప్తూనే ఉన్నారు అయినా సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇంకా ఇలా చెప్పారు కల్కి అవతారం సంపూర్ణమైనటువంటి కళలకు చేరుకుంటున్నది దశావతార ప్రక్రియకు సింబాలిక్గా అంటే ప్రాయంగా పది ఆసనాలు ఎలా వెయ్యాలో చెప్తాను వెయ్యడానికి సమయం లేదు మాస్టర్ గారు అని చెప్పవద్దు దానికంటే ఇష్టం లేదు అని చెప్పండి ఇష్టం లేని వాడిని బ్రహ్మదేవుడు కూడా ఏం చెయ్యలేడు అంటూ ఆయన పద్ధతిలో ఆయన ఆసనాలు చెప్పటం మొదలుపెట్టారు ఆసనాలు వేయించటానికి ముందు ఆసన శుద్ధిలో గల రహస్యాలను మానసిక స్థితిని వివరించారు స్థిరం సుఖమితి ఆసనం అన్నారు మీరు వెయ్యబోయే ప్రతి ఆసనం స్థిరంగా ఉండాలి సుఖంగా కూడా ఉండాలి అప్పుడే ఆసన ఫలితం వస్తుంది తప్ప ఏదో చేస్తే ఫలితం ఉండదు అని చెప్తూ మొత్తం పది ఆసనాలు వేసి చూపించారు మొదటగా పడుకును వేసే నాలుగు ఆసనాలు ఒకటి అర్ధహలాసనం రెండు అర్ధపవన ముక్తాసనం మూడు ఉత్న తాడాసనం నాలుగు కటిచాలాసనం నెక్స్ట్ కూర్చుని చేసే ఆసనాలు మూడు పర్వతాసనం కటివక్రాసనం గోముకాసనం ఈ మూడు ఆసనాలు మీ స్వప్న స్థితిని మారుస్తాయి వీటి తరువాత నిలబడి చేసే ఆసనాలు ఒకటి తాడాసనం రెండు కటి త్రికోణాసనం మూడు కటిచక్రాసనం ఈ మూడు ఆసనాలు కృష్ణ బుద్ధ కల్కి అవతారాలను గురించి చెప్తాయని చెప్తూ అన్నింటికంటా ముఖ్యమైనది దేవతలను ఆకర్షించేది ఆసనాలలో అతి శ్రేష్టమైనది అయిన ఒక ఆసనం గురించి చెప్పారు అదే పద్మాసనం మానసిక స్థితిలో ఇది సుప్రీం ఆసన ఇవాళ మనం చెప్పుకునే తరగతులకి మన జీవితాలకి చాలా ముఖ్యమైన ఆసనం భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన ఆసనం ఏమిటి అంటే అదే పద్మాసనం మీరు ఖచ్చితంగా నా క్లాసులో పద్మాసనంలోనే కూర్చోవాలి మేము కూర్చోలేము మాస్టర్ గారు అంటున్నారు చాలామంది కానీ మీరు కూర్చోగలరు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు ప్రయత్నించండి సాధించండి మీరు వెయ్యగలరు కాంతికి శక్తికి ఈ పద్మాసనానికి ఉన్న సంబంధం ఏమిటి సూర్యుడు ఉంటే తప్ప పద్మం వికసించదు సూర్యునికి పద్మానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది మన శరీరంలో ఉన్న షచ్చక్రాలను కూడా పద్మాలనే పిలుస్తాము అందుచేత ఈ పద్మాసనం మీకు తెలిసినా తెలియకపోయినా మీ జాగరణకు ఉపయోగపడుతుంది దేవతామూర్తులన్నీ పద్మాసనంలోనే కూర్చొని ఉంటాయి అది గుర్తు చేయడానికే పద్మాన్ని అక్కడ పెట్టారు పద్మాసనం వేస్తే తప్ప దేవతా సాధన మీకు ఫలించదు మిమ్మల్ని బయట వెయ్యమనడం లేదు ఇక్కడ నేను ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు వెయ్యండి ఎప్పుడు మీరు బొట్టు పెట్టుకుంటున్నారో అప్పుడు జాగరణకు బాటలు వేస్తున్నారు పద్మాసనం వేస్తున్నారు అంటే ఖచ్చితంగా మూలాధారం తగులుతుంది అందుచేత ఎప్పుడైతే మీరు బొట్టు పెట్టుకుని పద్మాసనం వేస్తున్నారు అప్పుడు మూలాధారానికి ఆజ్ఞాకి మధ్య ఉన్న నాలుగు చక్రాలకి ఒత్తిడి వచ్చి తీరుతుంది కదా మధ్యలో ఉన్న చక్రాలు వదులుగా ఉండలేవు కనుక మీకు తెలియకుండానే సమం కాయం శిరోగ్రీవం జరిగిపోతుంది పద్మాసనంలో చక్రాలు పద్మాలుగా వికసిస్తాయి దానికి వేరే సాధన ఉన్నది ఇప్పుడు ఇంతవరకు చెయ్యండి చాలు అంటూ ఆసనాలు వేయించటం మొదలుపెట్టించారు నెక్స్ట్ టాపిక్ మేధా జాగరణ శిబిరం ఎందుకు త్యాగమయ్య తపోమయ్య జీవితానికి పరాకాష్ఠగా పృథ్వీపై ఆవిర్భవించిన దత్తావతారమైన షిరిడీ సాయినాథుని దివ్యధామంలో మాస్టర్ గారి ప్రచండ వాక్శక్తి సాధకులను ఆమూలాగ్రం సాధనా ప్రవాహాలలో ముంచెత్తింది అది రాత్రి పగలు అనే విచక్షణను కూడా మరచిపోయింది మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పటికీ వస్తుందోనన్న ఆదుర్దాతో సాధకులు పరిపూర్ణ ఏకాగ్రతతో ఏకనిష్ఠులై సాధనారతులైనారు గంగా ప్రవాహం వలనే మాస్టర్ గారి దివ్య ప్రవచన దివ్యధారలు అమృతాన్ని కురిపిస్తున్నాయి ఇలాంటి శిబిరం ఎప్పుడూ జరపబడలేదు అనుకుంటున్నారు కొత్తగా వచ్చిన కొంతమంది దీన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటూ మొదలుపెట్టారు మాస్టర్ ఇది ఒక విశేషమైన ప్రణాళికతో పాటు విశేషమైన ఉద్దేశ్యంతో మానవ జీవితాన్ని ఎన్నుకున్న వ్యక్తులకు వాళ్ళు మరిచిపోయిన పనిని వాళ్ళు మర్చిపోయిన సంకల్పాలను వాళ్ళు మర్చిపోయిన లక్ష్యాలను గుర్తు చేయటానికి పెట్టిన శిబిరం అందుకే దీనిని మేధాజాగరణ శిబిరం అని పేరు పెట్టారు ఒక విశేషమైన ఉద్దేశ్యంతో గత రెండు వందల సంవత్సరాలలో కొన్ని విశేషమైన ప్రయోగాలు చేసిన వారున్నారు వాళ్లను గురువులనండి మహాపురుషులనండి ప్రపంచ భాగ్య నిర్మాతలనండి వారికి మీరు ఏ పేరైనా పెట్టండి వారిలో గృహస్థులుగా ఉంటూ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితం జీవించిన వారు ఉన్నారు ఒక లాహిరీ మహాశయ ఒక రామకృష్ణ పరమహంస వీరు మనకు తెలిసిన మహాపురుషులు వీరు కాకుండా ఈ ప్రపంచంలో వాళ్ళు యోగులు అని తెలియకుండా యోగమయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులున్నారు వాళ్లను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఊరు ఏదైనా సరే వీరు తమకు తెలుసున్న వాళ్ళ ఇళ్లల్లో మంచి పని జరిగిన ఇబ్బంది వచ్చినా వచ్చి నిలబడతారు సహాయం చేస్తారు అండగా ఉంటారు వారి దగ్గరకు అనేక మంది మనుషులు వెళ్ళి వస్తుంటారు కూడా నేను చెప్తున్న ఈ మాటలు విని అర్థం చేసుకోవటానికి మీలో స్పందన ఉండాలి ఓపెన్ మైండ్తో ఉండండి వీళ్ళందరూ ఒక విశేషమైన ఉద్దేశంతో మానవ జన్మ తీసుకున్నారు వారంతా తమ పని తాము చేసుకుంటున్నారు వారిలాగానే మీరంతా కూడా ఒక విశేషమైన కారణం కోసమే ఈ భూమి మీద అవతరించారు కాని అందరము మర్చిపోయాము మనమే కాదు చాలామంది అవతార పురుషులు కూడా అలానే మర్చిపోయి సాధారణ మానవుల వలె కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు అలాంటి వారిని ఒక్కసారి నిద్రలేపి నువ్వులే ఈ పని చేయి అని చెప్పవలసిన బాధ్యత ఆ జ్ఞానం తెలిసిన వారికి ఉంటుంది అలా కొట్టుకుపోకుండా ఉండటానికి పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి ఆచరించవలసిన కొన్ని సూత్రాలు ఉన్నాయి మీ జీవితాలలో మార్పు రావాలి అంటే మీరు వాటిని పాటించి తీరాలి వచ్చిన మార్పులని స్థిరంగా ఉంచుకోవాలి సంక్షిప్తంగా కొన్ని పాయింట్లు ఇస్తే అర్థం చేసుకోగలుగుతారు ఒకటి ఇతరులు మీ గురించి అనుకునే దానికి మీరు విలువ ఇవ్వటం మానేయాలి రెండు ఇతరులకు మీలో ఈ లోపం ఉంది అని మీరు వారికి చెప్పొద్దు మూడు మీరు చేస్తున్న పని ఇతరులకు నచ్చకపోతే వారికి అడ్డు రాకుండా పక్కన ఉండండి ఇక నాలుగు మీరు ఉన్నటువంటి పరిస్థితులను మార్చుకోవటానికి ప్రయత్నించవద్దు మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అదే మీకు అన్నింటికంటే మంచి పరిస్థితిగా స్వీకరించండి వీటిని ఖచ్చితంగా పాటించండి మీరు మూడు విశేషమైన బాధ్యతలను పూర్తి చేయమని చెప్పటానికి సాయి మిమ్మల్ని ఇక్కడకు రప్పించాడు మీలో కొందరు ఇష్టంతోనే వచ్చారు కొందరు వారి స్నేహితులున్నారని వచ్చారు మరికొందరు రావాలనుకుని రాలేకపోయారు ఏది ఏమైనా మీరు ఈ మాటలు వింటున్నారు వినటానికి అర్హత ఉన్నది కనుకనే మీరు వింటున్నారు ఒకటి పృథ్వీపై స్వర్గావతరణను తీసుకువచ్చే బాధ్యత పంచపాండవులది వాళ్ళు ఎక్కడున్నారంటే విరాట్ నగరంలో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నారు అయితే బాధ్యతను వాళ్ళు మర్చిపోలేదు దానికోసమే పోరాడారు వారు రాజులై ఉండి కూడా ఒక రాజు కొలువులో పనులు చేశారు వారితో పోలిస్తే మీకున్న పరిస్థితులు చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు మూడు సంకల్పాలు చెబుతున్నాను మొదటి సంకల్పం పృథ్వీపై స్వర్గావతరణ దీని కొరకు నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను దీనికి మూలం ఏమిటంటే సమంకాయ శిరోగ్రీవం అనే సాధన ఇది ఆహారంలో అన్నం వంటిది అన్నం ఉంటే మిగతావి ఉన్నా లేకున్నా సర్దుకోవచ్చు రాత్రిపూట మెలకు వస్తే లేచి కూర్చొని చెయ్యండి ఇక్కడ ఈ అద్భుతమైన ప్రదేశంలో ఈ పవిత్రమైన వాతావరణంలో ఉన్నాం చేసుకోండి రేపే పౌర్ణమి ఈ రాబోయే పౌర్ణమి ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి పౌర్ణమి అని జ్వాలాకూల్ మహర్షి చెప్పారు సంవత్సరంలో మూడు పౌర్ణిమలు ప్రపంచాన్ని మారుస్తాయని అవి ఏప్రిల్ మే జూన్ పూర్ణిమలుగా ఇంతకు ముందు చెప్పాను ఒక పూర్ణిమ ఆలోచనలను మారుస్తుంది రెండవ పూర్ణిమ వాక్కును మార్చివేస్తుంది మూడవ పూర్ణిమ ఆచరణను మార్చివేస్తుంది షిరిడీలో మనం జరుపుకునేది మన ఆచరణలను మార్చివేస్తుంది దానికోసమే ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడకు రప్పించాను ఇక రెండవ సంకల్పం శాంతి సుఖం సమృద్ధి అందరికీ కావాలనేది మన లక్ష్యం నా ఒక్కడికే కాదు ప్రపంచంలో కోట్ల కోట్ల మందికి శాంతి రావాలి సమృద్ధి రావాలి ప్రస్తుతం సమృద్ధి వస్తోంది కానీ శాంతి రావటం లేదు ఎందుచేతనంటే మీరు తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు మీరు సమృద్ధి వలన శాంతి వస్తుందనే భావనలో ఉన్నారు కానీ శాంతి నుండే సమృద్ధి వస్తుంది సమృద్ధి నుండి సుఖం వస్తుంది అది అసలైన పద్ధతి ఆ విధానంలో ఆలోచించండి జన్మ జన్మలకి మానవ శరీర దారి అయినటువంటి వ్యక్తి పాటించవలసిన లక్ష్యాలు ఒకటి ఎట్టి పరిస్థితులలోనూ నేను ఇతరుల ఉద్దేశ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వను ఎవరేమన్నా పట్టించుకోను రెండు నా జీవితాన్ని నేను నా చేతుల్లోకి తీసుకుంటాను మూడు పృథ్వీపై స్వర్గావతరణ అనే దాన్ని మనస్సుతో అంగీకరిస్తాను నాలుగు వేదమయ జీవితము అంటే సహజ జీవితము ఐదు శాంతి సమృద్ధి సుఖము అందరికీ రావాలని కోరుకుంటాను ఈ పై లక్ష్యాలను సాధించేందుకు కావలసిన తపశ్శక్తి వాతావరణం వనరులను గురువులు తయారు చేసి ఉంచారు ఉపయోగించుకునే వాళ్ళు రావటం లేదు దానికి మనం ముందుకు వస్తున్నామని నిర్ణయించుకుంటూ అందుచేత చేయవలసిన అసలైన సాధన ఇచ్చిన ఏకైక సాధన సమంకాయ శిరోగ్రీవం కాబట్టి నిటారుగా కూర్చోండి శ్వాసను గమనించండి కదలవద్దు మంత్రజపాలు ఏమీ చేయవద్దు పరిపూర్ణమైన ఏకాగ్రతతో శ్వాసను గమనిస్తూ ఉండండి చాలు శాంతి ఆ పరమశాంతిని అనుభూతి చెందండి కాసేపు అలాగే ఉండండి ఇది చేస్తే ఇంతకంటే గొప్ప లాభం మరేదీ లేదని జగద్గురువు శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం అనే శ్లోకంతో ప్రవచనాన్ని ముగించారు మాస్టర్ గారు జై గురుదేవ్ జై హింద్ जय भारत जय जय महाकाल प्रेम स्वरूप श्री